డిబేట్ విత్ కిట్టు కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా నియోజకవర్గాల్లో పరిస్థితులు చూసినట్టయితే అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మాకు వద్దంటూ కూడా ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకులు కానివచ్చు, క్యాడర్ కానివచ్చు కూడా విమర్శలు చేస్తూ ఉంటారు. కాకపోతే ఆ నియోజకవర్గంలో మాత్రం సీన్ రివర్స్ అయింది. అధికార పార్టీకి చెందిన ఆ ఎమ్మెల్యే మాకు వద్దంటూ కూడా అధికార పార్టీకి చెందిన క్యాడర్, అదే సీనియర్ నాయకులు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు, ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఆ నియోజకవర్గం మరేదో కాదు, విశాఖ జిల్లాలో ఒక్కనొక ఎస్సీ నియోజకవర్గం అయిన పాకిరపేట నియోజకవర్గం. అయితే ప్రస్తుతం పాకిరపేట నియోజకవర్గానికి వైసీపీ పార్టీ తరఫున గొల్ల బాబురాబు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అయితే 2014లో ఇదే పాకిరపేట నియోజకవర్గానికి అప్పటి మాజీ ఎమ్మెల్యే టీడీపీ తరఫున వంగల్పూడి అనిత కూడా ప్రాతినిధ్యం వహించేవారు. అయితే ఆ సమయంలోనే వంగల్పూడి అనిత మీద కూడా టీడీపీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన పరిస్థితి ఉంది. ఎమ్మెల్యే అనిత మాకు వద్దు, చంద్రబాబు ముద్దంటూ కూడా వాళ్ళు నినాదాలు కూడా చేసిన పరిస్థితి ఉంది. అయితే 2019 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పాకిరపేట నియోజకవర్గం నుంచి గొల్ల బాబురావు వైసీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా, ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం కావడంతో పాకిరపేట నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గొల్ల బాబురావు గెలుపొందారు. అయితే 2 సంవత్సరాల పరిపాలన తర్వాత గొల్ల బాబురావుకి నియోజకవర్గంలో చుక్కెదిదవుతూ ఉంది. అడుగడుగున కూడా గొల్ల బాబురావు మాకు వద్దు, జగన్ ముద్దంటూ కూడా స్థానిక అధికార పార్టీకి చెందిన నాయకులు, కింద స్థాయి క్యాడర్, మండల స్థాయి నాయకులు కూడా తీవ్ర స్థాయిలో గొల్ల బాబురావు పైన కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు, ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అయితే ఎస్ రాయవరం ఎంపీపీ దంపతులు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి బాబురావుని, గొల్ల బాబురావుని కూడా ఎండగట్టిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో తన వెనుక బలమైన సామాజిక వర్గం ఉంది, బలమైన క్యాడర్ ఉంది అని ఇన్నాళ్ళు ధైర్యంగా ఉన్న గొల్ల బాబురావుకి చుక్కెదురైన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. అయితే గొల్ల బాబురావుని వ్యక్తిగతంగా కాకుండా కూడా ఆయన అవినీతిపై కూడా సొంత పార్టీ నాయకులు కూడా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి క్లియర్గా ఉంది. అయితే గొల్ల బాబురావుకు సంబంధించి సర్పంచ్ హయాంలో నిర్మిస్తున్న సచివాలయానికి 50,000 వరకు వసూలు చేస్తున్నారని, అదేవిధంగా సీసీ రోడ్లు నియోజకవర్గంలో సీసీ రోడ్లు నిర్మించాలంటే 25,000 నుంచి కూడా 50,000 వరకు వసూలు చేస్తున్నారని, అదేవిధంగా ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి 150,000 నుంచి 2 లక్షల వరకు కూడా ఎమ్మెల్యే వసూలు చేస్తున్నారని, అయితే నియోజకవర్గంలో ఏ పని చేయాలన్నా కూడా ఎమ్మెల్యే చేయి తడపాలని కూడా అక్కడ వాళ్ళ అధికార పార్టీకి చెందిన కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే మీద కూడా లేని పరిస్థితి, ఎమ్మెల్యేపై లేని కూడా విమర్శలు స్థానిక ఎమ్మెల్యే అయిన గొల్ల బాబురావుపై కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఒక అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేపై ప్రతిపక్ష పార్టీకి చెందిన క్యాడర్ కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ విమర్శలు చేస్తే పెద్దగా ఏమి పట్టించుకోవాల్సిన పని లేదు, అది సర్వసాధారణమే. కాకపోతే ఈ నియోజకవర్గంలో ఏదైతే పాకిరపేట నియోజకవర్గంలో మాత్రం సీన్ మొత్తం కూడా రివర్స్ అయింది. అధికార పార్టీకి చెందిన ఆ ఎమ్మెల్యే పైన కూడా అదే అధికార పార్టీకి చెందిన నాయకులు, కింద స్థాయి క్యాడర్, మండల స్థాయి నాయకులు, అది కూడా ఎంపీపీ స్థాయిలో ఉన్న నాయకులు కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఎమ్మెల్యే పైన కూడా వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా ఆయన అవినీతికి కూడా పాల్పడుతున్నారని కూడా ఆరోపణలు చేస్తుండడంతో ఎమ్మెల్యేకి ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇన్నాళ్ళు కూడా తన వెనక ఒక బలమైన క్యాడర్ ఉంది, తన వెనక ఒక బలమైన సామాజిక వర్గం అండ ఉందని చెప్పడంతో ధైర్యంగా ఉన్న బాబురావు ఈ క్యాడర్ అంతా కూడా ఎదురు తిరగడంతో కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితి బాబురావుకి ఏర్పడిందని చెప్పవచ్చు. అయితే బాబురావు కింద స్థాయి అధికార పార్టీకి చెందిన కార్యకర్తలను కానీ, కింద స్థాయి క్యాడర్ని కానీ, మండల స్థాయి నాయకత్వాన్ని కానీ పట్టించుకోవడం లేదని, ప్రతిపక్ష పార్టీ నాయకులతో ఆయన క్లోజ్గా ఉంటున్నారని, వాళ్ళకే పనులు చేసి పెడుతున్నారని, అసలు ఆయన అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే లేదంటే ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే అని కూడా ఇటు అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు నాయకులు కూడా తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి ఉంది. ఇదే విధంగా కొనసాగితే మాత్రం ఎమ్మెల్యేకి, గొల్ల బాబురావుకి 2024లో వైసీపీ సీట్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా ఆయన ఓడించి తీరుతామని కూడా కింద స్థాయి క్యాడర్ అంతా కూడా ఆ ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఈ ఎమ్మెల్యేపై వస్తున్న అవినీతి ఆరోపణలు కానివచ్చు, కింద స్థాయి క్యాడర్కి సంబంధించిన ఎమ్మెల్యేకి విమర్శలు కానివచ్చు తాడేపల్లి వరకు పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరిందని, దీనిపై అతి త్వరలో విచారణ కూడా చేయడానికి కూడా పార్టీ పెద్దలు కూడా ఆలోచిస్తున్నారని సమాచారం అందుతూ ఉంది. అయితే మొదటి నుంచి కూడా పార్టీ గెలుపు కోసం జెండా మోసిన కార్యకర్తల్ని, అలాగే క్యాడర్ని కూడా ఎమ్మెల్యే పక్కన పెట్టి కేవలం ప్రతిపక్ష పార్టీకి చెందిన కొంతమందితో సన్నిహితంగా ముందుకు వెళ్తున్నారని, తమకు పార్టీలో గుర్తింపు లేదని, దీనిపై పార్టీ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్తున్నారు ఎంపీపీ దంపతులు. వ్యక్తులు వచ్చి ఈ రోజు నన్ను ఏదో అంటాడు, మేము వచ్చాము, మేము గెలిపించాం అని
కనీసం ఎంపీటీసీకి ఓటు కూడా వేయలేదు ఆ వ్యక్తి. ఎంపీటీసీ ఎలక్షన్ లో బంగారు పాలు లేదు, ఓటు కూడా వేయలేదు. అవసరం అయినటువంటి వాళ్ళు మా పార్టీకి. ఇదే మాటలు మేము ఖండిస్తే బాబురావు గారు వాళ్ళ సొంత మనుషులు ఖండించినట్టు మమ్మల్ని కింద చూపు చూస్తూ చంటిగాని ఓడితే నా మనిషిని పుట్టామని మాట్లాడుతూ ఇలాగా ఆయన మాట్లాడటంతో నాకు మనసు విరిగిపోయిందండి. విరిగిపోయి చాలా ఇబ్బంది పడ్డాను, ఇబ్బంది పడి అప్పటికీ తిరుగుతున్నాను. దానితో పాటు ఆయన ఈ డబ్బు అనే విషయంలో సచివాలయాల ద్వారా ప్రెసిడెంట్ దగ్గర 50,000, వెల్నెస్ సెంటర్ 25,000, ఆర్బీకేకి 25,000 తీసుకోవడం మొదలెట్టారండి. ఇదేంటి సార్, 12 ఏళ్ళు మీ అనకాల కష్టపడి చెమటొచ్చారు, 20,000 రూపాయలు ఇవ్వలేదు కదా, మీరేంటి మన సొంత మనుషుల దగ్గర అలా తీసుకుంటారని చెప్పేసి నేను అడిగితే ఈయన నన్ను అడిగి కూడా ఆయన బాబు అది ఈయన నన్ను అడిగి కూడా ఆయన ఆ రోజు నుంచి నన్ను తక్కువ చేసి చూడటం, అలాగే ప్రతి ఒక్కరిని కూడా ఉన్న వాళ్ళందరినీ బెదిరించడం. ఈ రైస్ వెహికల్స్ ఉన్నాయండి, రైస్ వెహికల్ ప్రతి వెహికల్ ధర 50,000. రాయవరం మండలానికి సంబంధించి రైస్ వెహికల్స్ వచ్చి సుమారు 68 వెహికల్స్ వచ్చాయండి. నాలుగు మండలాలకి సంబంధించి ప్రతి వెహికల్ ధర 50,000. ఇక్కడ నిన్న దళితులు కొంతమంది మా మండలం కాని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏటేటో మాట్లాడేస్తున్నాడు, బాబురావు గారు దళితోద్దరణకు పాటు పడ్డాడు, దళితులు అంటే బాబురావు గారికి విపరీతమైన అపమానం, అంటే మేమే బాబురావు గారిని ఉద్ధరించామన్నట్టు ఇక్కడికి వచ్చి ఎవడెవడో మాట్లాడుతున్నాడు. అయితే నేను చెప్తున్నాను సభాపూర్వకంగా, ఈ 68 వెహికల్స్ లో సుమారు దళితులకు ఇచ్చింది ఒక 20 వెహికల్స్ ఉన్నాయి సార్, దళితుల దగ్గర కూడా డబ్బులు అవ్వలేదండి. అది కూడా పార్టీ కష్టపడ్డ కార్యకర్త సార్ ఏండి. అలాగే సచివాలయాలు 87 కడితే 80 పూర్తయ్యాయి, 88కి ఒక్కో బిల్డింగ్కి 50,000 తీసుకోవడం జరిగింది. అలాగే ఆర్బీకేలు 81 అందులో 68కి, వెల్నెస్ సెంటర్ 79కి, 40 నియోజకవర్గం అండి, నియోజకవర్గం ఆబ్స్ట్రాక్ట్ అండి ఇది, ఇది పరిస్థితి అండి. అలాగే 2 ఏళ్ళలో సీసీ రోడ్లకు సంబంధించి సుమారు 4 మండలాలు కలిపి 20 కోట్లు మా సర్పంచ్ అప్లికేషన్ చేస్తే వాటిని కూడా పర్సెంటేజ్ తీసుకున్నారు. ఎందుకంటే ఇంక మేము ఎమ్మెల్యేలు అనుకుంటారు కూడా, నేను చెప్పాను బాబురేగారికి నాకున్న చనువుతో, సార్ వద్దు సార్ ఇది తప్పు, ఇది సర్పంచుల ద్వారా ఎంపీటీసీల ద్వారా కార్యకర్తల ద్వారా రేపు పొద్దున మన ఎందుకు పనిచేస్తారు వాళ్ళు, అలా పనిచేయాల్సిన అవసరం లేదు, రక్తం మరబెట్టారు సార్, అందరూ ఎమ్మెల్యేలకు ఒక ఎలక్షన్ పనిచేస్తాం, మీకు 3 ఎలక్షన్లు పనిచేశారు సార్ ఇదే పద్ధతిని అడిగితే అక్కడి నుంచి నన్ను ఆయన చాలా హీనంగా చూడడం, కించపరచడం, నన్ను నానా దుర్భాష కూడా ఆడటం జరిగిందండి. అయితే నేను ఆయన పట్టించుకోలేదు, సరే అధికారం ఉంది వదిలేసుకోకూడదని మా వాళ్ళు నాకు ఆవేశం ఎక్కువైనా సరే నన్ను రోజు డైల్యూట్ చేస్తూ వద్దు కంగారు పడొద్దని చెప్పారు. అంటే నేను ఇప్పుడు చెప్తున్నాను సార్, నేను కన్నబాబు గారు ప్రశ్నిస్తుంది, కన్నబాబు గారి నాయకత్వంలో పనిచేసి ఆయన తాలూకా అలవాట్లు ఎంతో కొంత నాకు కూడా ఉన్నాయి. రాజకీయాలు ఉంటే అంత పోతే అంత అన్న టైపు భగవంతు దైవాలు నాకు భగవంతుడు కూడా ఆర్థికంగా కూడా శక్తి ఇచ్చాడు. ఇది గొప్ప కోసం చెప్పట్లేదు, పెద్దవాళ్ళు కాబట్టి కొంతమంది ఆగుతున్నాను. అయితే అదే పరిణామంలో ముందుకు వెళ్తా ఉన్న టైంలో ఆయన పాముడు చెట్టి గారికి ఇవ్వడం, తర్వాత శ్రీపతి రాజు గారికి ఆయన ఏ పార్టీ మీ అందరికీ తెలుసు, ఆయన ప్రయారిటీ ఇచ్చి కార్డు ఎక్కించుకొని గుడివాడలో రాజశేఖర రెడ్డి గారు ఓపెనింగ్ ఆయన చేత చేయించడం మాత్రం ఎవరికి తెలియకుండా ఇలా పరిణామాలు చేయడం. అలాగే రామురాజు అనే వ్యక్తి పొరుపు రోజుల్లో మా పార్టీ ఓటమికి ఎమ్మెల్యే గారు రామురాజు కారణం అండి, అక్కడ మా మిషన్ ఓడిపోవడం కాదు, ఎలా సభాముఖంగా చెప్తున్నాను, ఇద్దరు కలిపి ఆయన కాపర ఉన్న చోట బాబురావు గారు సర్పంచ్ని గెలిపించలేకపోయాడు. ఎందుకంటే రామురాజు తెలుగుదేశం వాళ్ళతో కలిపి కోడిగుడ్లు పంచాడండి, నా దగ్గర కావాలంటే మీకు ఇచ్చేస్తానండి. ఆయన కోడిగుడ్లు పంచిన వ్యక్తి ఈ రోజు రోజు ఉదయం ఇస్తే బాగు పంచి మా సర్పంచ్ రోడ్ ఇచ్చిన వ్యక్తిని రోజు కారు ఎక్కించుకొని తిరుగుతూ